ఏపీ రఘు రామ కృష్ణ రాజు ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. ఏపీలో వార్డు వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. స్థానిక పరిపాలనా వ్యవస్థను ధ్వంసం చేసే తీరులో వార్డు వాలంటీర్లను ప్రభుత్వ వ్యక్తి ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. గట్టు తగాదాలు మొదలు అన్ని అంశాల్లో వార్డు వాలంటీర్ల జోక్యం గ్రామీణ జీవితాన్ని ధ్వంసం చేస్తుందని అన్నారు. గుడి బడి పోలీస్ స్టేషన్ లాంటి వ్యవస్థల్లోనూ బాధితుల పక్షం కాకుండా ప్రభుత్వ తరపు లైజన్ అధికారులుగా మారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అధినాతి ఫోటోలతో వేలాది వాహనాల్లో ఊరూరు తిరుగుతూ వీరు చూపిన ప్రభావం ఇటీవలే స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ప్రభుత్వ పక్షానికి ఓటు వేయకపోతే మీకు రేషన్ ఇవ్వము అంటూ బ్లాక్మెయిల్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ పరిస్థితి కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా గ్రామాల్లో నిత్యకృత్యంగా మారిన రాజకీయ దృశ్యమని రఘురామ ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఏపీ గ్రామాల్లో దర్శనమిస్తున్న ఈ రాజకీయ విధేయత పక్షపాత ధోరణి గ్రామీణ జీవన చిత్రానికి గొడ్డలిపెట్టుగా మారిందని అన్నారు. కులతత్వం, మద్యానికి బానిసత్వం, పేదరికం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా వాటిని మరింత ప్రేరేపిస్తుందని ఎంపీ రఘురామ అన్నారు. ప్రజాధనాన్ని వృధా చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వార్డు వాలంటీర్లను వాడుకునే దుర్మార్గపు ఆలోచనను మరో రాష్ట్రం అనుసరించకుండా మీ జోక్యం అవసరమని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ అంశంపై స్పందించి వార్డు వాలంటీర్ వ్యవస్థ వంటి రాజ్యాంగేతర జోక్యాన్ని నిలువరించాలని ప్రధానికి లేఖలో విజ్ఞప్తి చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు.